తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ సంఘ గౌరవ అధ్యక్షులు పెసల జయరాజగోపాల్ ఆధ్వర్యంలో నూతన కమిటీ అధ్యక్షులుగా తులాబంధు వెంకట సుబ్రహ్మణ్యం, కార్యదర్శి సొల్లేటి చంద్రశేఖర్, కోశాధికారి మెంట మల్లికార్జునులతో పాటు 14 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను శాల్వాలతో పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భారీ కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తులాబంధు వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రెస్ మిత్రులకు నమస్కారాలు. నేను ఈరోజు నాయుడుపేట ఆర్యవైశ్య సంఘం యొక్క అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాను. ఈ ఎన్నికకు నాకు ఎన్నో రెట్లు సహాయం చేసిన శాశ్వత గౌరవ అధ్యక్షుడు పెసల జయరాజగోపాల్ గారికి మరియు ఆరుగురు సలహా సంఘ సభ్యులకి కృతజ్ఞతలు దీని మూలకంగా తెలుపుకుంటున్నాను. ఈ పదవిలో నేను మూడు సంవత్సరాల కాలం పనిచేస్తానని తెలుస్తుంది. ఈ మూడు సంవత్సరాల్లో మా శక్తి వంచన లేకుండా ఆర్యవైశ్య సంఘాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి కృషి చేస్తానని మీ సభాముఖంగా తెలుపుతున్నాను.